తన భర్త వర రవీందర్ రెడ్డిని పోలీసుల చెర నుంచి కాపాడాలని వర భార్య కళ్యాణి వేడుకున్నారు. సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలతోనే తన భర్తను పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు కళ్యాణి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర రవీందర్ రెడ్డిని ఇటీవలే అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే తన భర్తను 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇది పూర్తి అవాస్తవమన్నారు కళ్యాణి. కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో అదే ఇచ్చారని పేర్కొన్నారు. 8వ తేదీన రవీందర్ రెడ్డిని కర్నూలు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వెల్లడించారు. 11వ తేదీన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని తెలిపారు. 3 రోజుల పాటు తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని, తప్పుడు వాగ్మూలం స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. ఇక పోలీసులు తాము చెప్పినట్లు ఒప్పుకోవాలి, తన భర్తను హింసించారని అన్నారు. చివరకు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటున్నట్టు ఆరోపించారు కళ్యాణి. ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్థ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి. లేదండి, స్వయంగా నేను చూశాను. స్వయంగా మనం నేను అక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ తీసుకునేప్పుడు ముఖాలు పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చూసి స్వయంగా నాకు చూపించాడు. ఇక్కడ అరికాల్లో కొట్టారు, మోకాలు మీద కొట్టారు. స్వయంగా నాకు చూపించాడండి, మనం వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు. ఇదిగో చూడు, ఇలా కొట్టారు. నేనైతే భయపడ్డాను. ఆయన అండి చెప్తున్నా, ఆయన చెప్తుంటే నిజంగా ఇంత అంత చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే, పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా, లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా వస్తుందండి పోలీసులకి? పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు. లేకుంటే పోలీసులు అయినా స్వయంగా అలా చేయలేరండి. వాళ్ళకే మా ఆయన మీద కక్ష ఉండదు. వాళ్ళకి పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెట్టారు, పెడుతున్నారు కూడా. ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని. ఎక్కడ తీసుకెళ్తారో, ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి. ఎన్ని కేసులు పెడతారో, ఏం చేస్తారో, ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. మీడియాలో మీ ద్వారా ఏదన్నా కొంచెం న్యాయం జరుగుతుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నానండి.